రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే, ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు? మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మా, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పు నాయనా, మొక్కుబడి అంటే మొక్కుబడే, వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మా, రేపు చేసుకున్నారు కానీ ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. గుడి అటు కాదు ఇటు. బామ్మా వెళ్ళండి పెద్ద అరవలేంటి. వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి. అబ్బా, ఏమే మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి అడవాలి గాని, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా? మీకు వినిపించాలి, గట్టిగా ఏడ్చాను బామ్మగారు. మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళు ముచ్చట అని ఆ రికార్డు పెట్టేశావరు బామ్మ. ఏమిటి ఏమిటి పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళ ముచ్చట? ఏం తత్వం, ఏం తత్వం. పిచ్చి పిల్లలారు, ఒక్క సంగతి చెబుతాను వింటారా అమ్మా? మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కానీ నిజానికి పెళ్ళైన పిల్లలుగా మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా?